హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరువులు హోమిలి నెరవేర్చర దిశగా దూసుకువెళ్తున్నారు. ఇప్పటికీ మహిళలకు ఉచితం బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ఇప్పుడు 500కి గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయబోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై ఒక టోకెన్ విడుదల చేసింది. ఈ టోకెన్ ఉన్నవారికి మాత్రమే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 6 గ్యారంటీలు 1 మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. అదేవిధంగా చేయూతి పథకం కింద రాజీవ్ గాంధీ 6 శ్రీ పరిధి 10 లక్షలు పెంచింది. రేవంత్ రెడ్డి సర్కార్ కాగా మిగిలి హోమీలను కూడా వీలైనంత త్వరలో అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 1 500 గ్యాస్ సిలిండర్ హోమీని కూడా త్వరలో ప్రారంభించి సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికోసం ఇప్పటి నుండి మహిళలు గ్యాస్ ఏజెన్సీ ముందు బారులు తీస్తున్నారు. అయితే అసలు పథకం ప్రారంభించాక ముందు మహిళలు ఏజెన్సీలు ముందు క్యూ కట్టడం ఏంటి అనుకుంటే, ఈ పథకం కోసం ఈకేవైసీ చేయించవలసి వార్తలు వచ్చాయి. అయితే ఈకేవైసీ చేయకపోతే సబ్సిడీ రాదనే వార్తలు రావడంతో మహిళలంతా తమ ఆధార్ కార్డును పట్టుకొని గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు. అసలు విషయానికి వస్తే ఆయిల్ అండ్ నేచురల్గా గ్యాసు మంత్రి శాఖ తాజాగా ఈ కేవైసీ మహిళలు అంతా వెంటనే చేసుకోవాల్సి ప్రకటించారు. ఈ ప్రకటన 500 గ్యాస్ సిలిండర్కి పథకాన్ని లింక్ ఉందని వార్తలు ప్రచారం కావడంతో మహిళలంతా ఈ కేవైసీ చేయించిన దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే వాస్తవానికి కేంద్రం ప్రకటించిన తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ కోసం సిలిండరు ఎటువంటి సంబంధం లేదట. ఈ విషయాన్ని మాత్రం స్వయంగా గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేశాయి. అయితే కేంద్రం ఈకేవైసీ పూర్తిగాను వారికి మాత్రం చేసుకోమని ప్రకటించారు జరిగింది. అదే కేవలం కేవైసీ పూర్తి కాని వారికి మాత్రమే అని తెలియజేస్తుంది. కావున కేవైసీ పూర్తి చేసుకున్న వారు మళ్ళీ ఈ కేవైసీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి అవసరం లేదని తెలియజేశారు. కావున తెలంగాణలో గ్యాస్ లబ్ధిదారులు ఈ విషయాన్ని అవగాహనలో పెట్టుకొని గ్యాస్ ఏజెన్సీ వారికి సహకరించవలసింది కోరుతున్నాం. ఫ్రెండ్స్, గ్యాస్ గురించి అయితే ఇది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ సార్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నీ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.